నమస్తే, మా ఊరి కథలకు స్వాగతం. తెలంగాణ సాయుధ పోరాటం, నిరామ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన నేల. తొలి తెలంగాణ ఉద్యమం నుంచి మలి తెలంగాణ ఉద్యమం వరకు అలుపెరగని పోరాటం చేసిన గడ్డ నిజామాబాద్. అయితే నిజామాబాద్ను పూర్వం ఇందూరు అని పిలిచేవారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్కు ఆ పేరు ఎలా వచ్చింది, నిజామాబాద్ పుట్టు పూర్వత్రాలు ఏమిటో ఈరోజు HMTV స్పెషల్ ఫోకస్ మా ఊరు కథలో తెలుసుకుందాం. ఉత్తర తెలంగాణలోని జిల్లాలో కీలకమైనది నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లాకు నిజాం నవాబు పేరు మీద నామకరణం చేశారు. నిజామాబాద్ పట్టణం నిజాం ప్రభువుల ఏలుబడిలో ఉండేది. నిజాం అంటే ప్రభువు, ఆబాద్ అంటే నగరం. ఆ కాలంలోనే నిజామాబాద్ కొంత పెద్ద పట్టణంగా ఉండేది. దీంతో అప్పటి వరకు ఇందూరు పేరిట ఉన్న పట్టణానికి 1905 నుంచి నిజాం ప్రభువు పేరు మీద నిజామాబాద్ గా మార్చేశారు. నిజామాబాద్ గా వ్యవహరిస్తున్న ఈ పట్టణానికి, ఈ నగరానికి ఉన్నటువంటి పూర్వ చరిత్రను ఒకసారి పరిశీలించినట్లయితే, దీనికి పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రవర్మ అనే రాజుగారి ఇక్ష్వాక కులానికి సంబంధించిన, ఇక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి రాజు ఇంద్రవర్మ ఇక్కడ పరిపాలించడం ద్వారా ఇది ఇంద్రవర్మపురిగా ఉండి, ఇంద్రపురిగా ఉండి ఇంద్రూరుగా మారి, ఇందూరుగా మారి ఇందూర్ అనే వ్యవహారంలో దాదాపుగా 1905 వరకు కూడా ఇందూరుగానే వ్యవహరించబడింది. ఇప్పటికీ కూడా పాత తరం వాళ్ళని ఎవరైనా కదిలిస్తే నిజామాబాద్ అని తక్కువ అంటారు. ఇందూరు పోతున్నాం, ఇందూరు బిడ్డలు, ఇందూరు కళాకారులు, ఇందూరు కవులు అనేదే వ్యవహారం వినిపిస్తుంది. అయితే 1905 ఈ ఇందూరు జిల్లా పేరుని నిజాం ఆబాద్గా మార్చినారు. అంటే నిజామాబాద్ అనే పేరులో ఆబాద్ అంటే నివాస ప్రాంతము, ఆవాస ప్రాంతము. నిజాం పేరు మీదుగా మరి 1905 నిజామాబాద్గా పేరు మారింది. ఈ నిజాం పరిపాలనలో జరిగినటువంటి మార్పుగా మనం గుర్తిస్తాము. అప్పుడు ఈ పరిపాలకుల పేరును గుర్తు చేస్తూ, వాళ్ళ వైభవాన్ని గుర్తు చేస్తూ, వాళ్ళ పేరును శాశ్వతంగా నిలిపేటటువంటి క్రమంలో నిజామాబాద్ నిజామాబాద్గా మారిన క్రమాన్ని మనం గుర్తించవచ్చు. నిజామాబాద్ ప్రాంతాన్ని 5వ శతాబ్దం నుంచి మౌర్యులు మొదలుకొని ఆ తర్వాత శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, అలాగే మధ్యయుగం బహమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు, మొఘలులు, అసఫ్జాహి వంశస్థులు పాలించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 10వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిజామాబాద్ కోటను నిర్మించారు. 18వ శతాబ్దంలో నిజాం రాజవంశం దక్కన్ ప్రాంతాన్ని పాలించడం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో నిజామాబాద్ చారిత్రక కోటను అసఫ్జాహీలు స్వాధీనం చేసుకున్నారు. 1724 నుంచి నిజామాబాద్ హైదరాబాద్ రాజ్యంలో భాగమైంది. 1876 నిజాం పాలనలో సర్ సాలార్ జంగ్ 1 ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నేటి నిజామాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. 1901 పట్టణ జనాభా 12871 ఉండగా ప్రస్తుతం 500,000 చేరింది. నిజామాబాద్ ని 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్రసోముడనే రాజు పరిపాలించాడు. ఆయన పేరు మీదనే ఈ ప్రాంతానికి ఇందూరు అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇందూరుకు పూర్వ పేరు ఇంద్రపురి అని కూడా పిలిచేవారు. ఇంద్రపురి అనే రాజు పేరు మీదుగా ఆ పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. 20వ శతాబ్దం తొలినాళ్ల వరకు కూడా నిజామాబాద్ ఇందూరుగానే పిలువబడింది. అసఫ్జాహీల కాలంలో ఈ ప్రాంతంలో రాజు నిజాం ఉల్ ముల్క్ పాలన సాగించేవారు. నిజాం ఉల్ ముల్క్ పేరు మీద ఇంద్రపురిని నిజాం మార్చడం జరిగింది. నిజామాబాద్ ఎప్పుడు కూడా పోరాటాల కిల్లానే, ఎంతోమంది ఉద్యమకారులకు జన్మనిచ్చిన గడ్డ ఇది నిజామాబాద్. స్వాతంత్ర పోరాటం కానీ, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటమే కానీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమమే కానీ, తొలి ఉద్యమం కానీ, మలి దశ ఉద్యమం కానీ, ప్రతిసారి మన వాళ్ళు ఉద్యమకారులు ఇక్కడ ఎంతోమంది పుట్టిరు. అప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది, ఎంతోమంది జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు ఒక్కరు శ్యామ్ సుందర్ గారని ఒక్కరే ఒకరు జీవించున్నారు. వారు ఆర్మూర్లో రిటైర్డ్ టీచర్. స్వాతంత్ర ఉద్యమం వారు 15-16 ఏళ్ళనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గొప్ప యోధులు. వారికి మేము వారి పాదాలకు వందనం చేస్తున్నాం వారికి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది
ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నిజాం పాలనలో నిజామాబాద్ భిన్న సంస్కృతులకు నిలయంగా వర్ధిల్లింది. హిందూ ముస్లింలతో కలిసి పండుగలు జరుపుకునే పరిస్థితి కొనసాగింది. తెలుగు, ఉర్దూ, హిందీ భాషలతో పాటు స్థానిక యాసతో మాట్లాడటం ప్రత్యేకం. 1948 వరకు నిజామాధిపత్యం ఉండగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాయుధ దళాలు ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ ను స్వాధీనం చేసుకోవడంతో నిజామాబాద్ భారతదేశంలో విలీనమైంది. సంస్థానంలో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో నిజాము అంటే నిజాము పరిపాలించకన్నా ముందు ఇంద్రపురిగా పిలిచేవారం. తర్వాత రాను నామకరణం ఇందూరుగా చెందింది. ఎప్పుడైతే నిజాం పరిపాలనలోకి వచ్చినామో మనం హైదరాబాద్ సంస్థానం, తర్వాత ఇది ఇందూరు పోయి నిజామాబాద్గా రూపాంతరం చెందినటువంటి చరిత్ర నిజామాబాద్ జిల్లాది. దాని తర్వాత తీసుకుంటే గతంలో రాజరికానికి ఉన్నప్పుడు ఆ రాజరిక వ్యవస్థలో ప్రజల జీవన విధానం ఎలా ఉండే, తర్వాత నైజాం రాజు అంటే హిందూ రాజుల తర్వాత నైజాం రాజు వచ్చింది. నైజాం రాజు కాలంలో హిందూరు జీవన స్థితిగతి ఎట్లా ఉండే అంటే మనం ఒకసారి ఈ చరిత్రను పరిశీలిస్తే గతంలో నైజాం పాలనలో తీసుకుంటే ఏదైతే ఇలా తెలంగాణ మలిదశ ఉద్యమానికి ప్రేరణగా నిలిచినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేది కూడా నిజామాబాద్ జిల్లా జైలులోనే ఒక బొగ్గుతోని మన దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి చరిత్ర మనకు ఉన్నది. అట్లనే తెలంగాణ వైతాళికులు అయినటువంటి వట్టికోట అల్వారు స్వామి గారు, ఇదే నిజామాబాద్ జిల్లా జైలు అంటే పాత నిజామాబాద్ జైల్లో శిక్షను అనుభవించి అంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి నిజామాబాద్ గతంలో ఇంద్రపురి, ఇంద్రపురి తర్వాత ఇందూరు, తర్వాత నిజామాబాద్ జిల్లాగా ఎట్లా మారిందనేది. ఒకప్పుడు గ్రామాల్లో ఉండే వాళ్ళు ప్రజలు ఎటన్నా పోతున్నాము నిజామాబాద్కి వస్తున్నాము అంటే ఇందూరుకు పోతున్నాము అన్నటువంటి, అంటే గతకాలము పెద్ద మనుషులు చెప్తారు ఎటు పోతున్నాం అంటే ఇందూరుకు పోయేస్తున్నా అని చెప్పి అనేటటువంటి వాళ్ళు, అంటే ఇందూరు పోయి ఈరోజు నిజామాబాద్గా మారింది. ఇందూరు నగరం చాలా చాలా వరకు ఇందూరు నగర్ కానీ నగరం కానివ్వండి జిల్లా కానివ్వండి చాలా వరకు స్వాతంత్ర సమర యోధులు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క త్యాగాలు, వారి యొక్క కష్టాలు, అప్పుడు ఆంగ్లేయుల యొక్క పోరాటంలో వారు ఉండడం, మా ఇందూరు నగరానికి నిజామాబాద్కి పేరు రావడం, అలాగే స్వాతంత్ర యొక్క సమరంలో వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉండడం కూడా మా ఇందూరు వాసులకు అందరు కూడా చాలా గర్వకారణం. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకముందు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా నిజామాబాద్ ప్రాంతంలో పెద్ద పోరాటమే నడిచింది. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలువురు ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసి జిల్లా ఖిల్లా జైలులో బంధించారు. ఈ జైలు నిజాం పాలన కంటే పూర్వం నుంచే ఉన్నట్లు చరిత్రకారులు చెప్తారు. ఖిల్లా జైలులో ఇతర ఉద్యమకారులతో పాటు దాశరథి కృష్ణమాచార్యను కూడా బంధించారు. జైలు శిక్షాకాలంలో నిజాం పోలీసులు ఖైదీలకు పళ్లు తోమగడానికి ఇచ్చిన బొగ్గులతో జైలు గోడలపై దాశరథి రాసిన నినాదాలు, పద్యాలు ప్రజల చేతిలో వజ్రాయుధాలయ్యాయి. దాశరథి ఇందూరు ఖిల్లాలో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే అగ్నిధార కావ్యం పురుడు పోసుకున్నది. ఇక్కడి నుంచే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదం ఉద్భవించింది. దాశరథి స్ఫూర్తి మలిదశ తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు ఇంధనంగా పనిచేసింది. ఆ తర్వాతి కాలంలో దాశరథి రచనలతో జైలును మ్యూజియంగా మార్చేశారు. రఘునాథాలయంగా ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి అది, ఒకప్పుడు అది కేంద్ర కారాగారంగా ఉండేది, జైలుగా ఉండేది, సెంట్రల్ జైలుగా ఉండేది. ఆ జైలులో ఎందరెందరో రాజకీయ ఖైదీల్ని ఇక్కడ మన ఖిల్లాలోనే బంధించినటువంటి గుర్తుల్ని మనం చదువుతూ ఉంటాము. అందులో మహాకవి దాశరథిని బంధించినారు. దాశరథి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి ఒక ఊనికనిచ్చినటువంటి కవి. ఆయనను రాజకీయ ఖైదీగా పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ ఖిల్లా జైలులో మరి చాలా రోజులు రకరకాల హింసలు పెట్టి ఆయనను బంధించినటువంటి విధానం మనం చరిత్రలో చదువుతాం. కవి కాబట్టి ఆయన ఎంత బాధలైనా ఓర్చుకున్నాడు. కవిగా తాను ఎన్నెన్నో మంచి మంచి పద్యాలు రాసినాడు. ఇక్కడే అగ్నిధార అని ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉన్న పద్యాలు చాలా మటుకు నిజామాబాద్ ఖిల్లా జైల్లో రాసినాయని తానే ఆత్మకథలో చెప్పుకుంటాడు. యాత్రాస్మృతి అనేది ఆయన గొప్ప ఆత్మకథా పుస్తకం. దాంట్లో చాలా మటుకు నిజామాబాద్ యొక్క సంఘటనలను ఆయన గుర్తు చేసుకుంటాడు. ఆ గోడల మీద రాసిందే, ఓ నిజాము పిశాచమా కానరాడు,
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణాని, ఎలుగెత్తి చాటినటువంటి దాశరథిని బంధించిన జైలు అది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండు జిల్లాలుగా ఏర్పడింది. నిజామాబాద్ పేరు మీద పాత జిల్లా అలాగే ఉండగా కామారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఇది ఇవాల్టి మావురి కథలలో నిజామాబాద్ పుట్టు పూర్వోత్తరం.